శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. కన్యా రాశికి తృతీయ స్థానంలో ఉన్న కేతువు బుధుడు ప్లస్ శుక్రుడు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కొంతవరకు కేతు ఉన్నవాడు ఒక పాజిటివ్ సెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థంలో ఉన్న రవి ఎవరైతే ఉన్నారో రవి వలన కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. పంచమలో ఉన్న శని గురువులు కూడా కొంత నష్టపోతారు. సప్తమలో ఉన్న కుజుడు వల్ల కూడా కొంత నష్టాన్ని చూపించే అవకాశం ఉంది. భాగ్యంలో రాహు వల్ల కూడా కొంత నష్టం చూపిస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కన్యారాశి వారికి ఏ రకంగా మనం ప్లానింగ్ చేసుకున్నా ఎక్కడో చోట ఒక తృతీయ స్థానం అంటే ఇంకా గుడ్డిగా ధైర్యంగా ముందుకెళ్ళిపోతే ఏమి చేయలేం. కానీ అంటే ఏమి చేయాలంటే అదిస్తే వచ్చింది ఏదైతేనే కానీ నేను ఆ వేసిన అడిగే కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోతే ఇంకా దానికి ఇంకా ఎండింగ్ అంటూ ఉండదు. కానీ లేకపోతే 15 రోజుల్లో మాత్రం నాకు ఇచ్చిన నేను నన్ను సలహాలు అయితే మాత్రం ప్రశాంతంగా ఏది కొత్త యాక్టివిటీస్ మొదలు పెట్టకుండా కొత్త వ్యాపార వ్యవహారాలు స్వీకారం చేయడం కన్నా ప్రశాంతంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే భాగ్యస్థానం కొంతవరకు మిస్ఫైర్ అయి ఉంది. అలాగే సప్తమ భావం అంటే ఏంటి, భర్త భార్యాభర్తల మధ్య అన్యోన్య సంగతి, అది కొంతవరకు మిస్ఫైర్ 24 వరకు కనిపిస్తుంది. అలాగే మీకు పంచమ స్థానం అన్ని రకాల యోగాలు ఇచ్చే పంచమ స్థానంలో గురు యొక్క దృష్టి రాశి మీద ఉన్నప్పటికీ పంచమంలో ఉన్న గురు శని యొక్క కాంబినేషన్ ఒకే నక్షత్రమే రావడం ఉంది కాబట్టి ఈ నెలలో జరుగుతోంది. కాబట్టి జరిగిన దాని తర్వాత దాని ప్రభావం మొదటి 11 రోజులు విపరీతంగా ఉంటుంది. కాబట్టి 24 నుండి 11 అంటే మనకు ఆల్మోస్ట్ జనవరి 5 వరకు దాని ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం వల్ల 5th హౌస్ కూడా కొంతవరకు స్పాయిల్ అయ్యని చెప్పచ్చు అన్నమాట. చతుర్థంలో ఉన్న రవి కూడా మనం సహకరించారు కాబట్టి ఒక కేతు గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి ఆరాధన చేసి గణపతికి అభిషేకం కానీ లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఆ స్వామివారికి అభిషేకం కానీ ఇవి రెండు మనం చేసుకోకపోతే కొన్ని కొన్ని మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆన్సర్ దొరకపోవచ్చు, సొల్యూషన్ రాకపోవచ్చు, కానీ ప్రశాంతత దొరకచ్చు. దీనివల్ల ఈ అభిషేకం వల్ల అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇంకొంచెం ముందు వెళ్ళాలనుకుంటే పంచాయతనం ఉంటుంది కాబట్టి ఈ పంచాయతనంలో స్వామివారికి అభిషేకం చేసుకుంటూ పంచామృత అభిషేకం చేసుకుంటూ దాన్ని తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించగలిగితే ఇంకొంచెం అద్భుతంగా ఉంటుంది. మీ అవకాశాన్ని బట్టి అభిషేకమే సర్వస్వం ఈ 15 రోజులు కూడా. అంటే కార్తీక మాసం అయిపోయిందండి, మనకి ఎందుకంటే అభిషేకాలతో పనే ఉంది అని కాకుండా ఇంకొక 15 రోజులు కానీ రక్షణ చేసుకోగలిగితే ఈ కన్యారాశి వారికి కొన్ని ఇంకా సమస్యలు ఉన్నాయి. 24 వరకు ఉన్నాయి. 7 ఇంటూ కుదురు యొక్క సమస్య ఉంది. అంచేది ఇది ఎలాగవుతుందంటే మీకు ఒక విషయం చెప్తానండి. ఒకడొక సమస్య చెప్పేసరికి నాకు దీని గురించి తెలిసిన 4 రోజులు వాడి మీద మనకు చెప్తుంటారు, కామెంట్స్ చేస్తుంటారు. ముందు వాళ్ళందరూ మాట్లాడడం నోరు కూడా రాదు. అలాగేంటంటే 7 ఇంట్లో గుజుడు యొక్క సమస్య తాడేసరికి 9th హౌస్ రాహువు కూడా తన సమస్య చెప్పుకుంటూ ఉంటాడు, నెగిటివ్గానే కనబడతాడు. అప్పుడు చతుర్థంలో ఉన్న రవి నెగిటివ్గా కనబడతాడు. పంచమంలో ఉన్న గురుశనుల కలయిక వల్ల జరిగే నష్టం ఏదైతే ఒకే నక్షత్రం రావడం జరిగే నష్టం ఏదైతే ఉందో అది కూడా నెగిటివ్గానే కనబడుతుంది. సో ఈ రకంగా ఏంటంటే ఒకదానికోది యాడ్ అయితే మీకు ఎలా ఉంటారంటే అన్ని కలిపి భారంగా ఉంటుంది. అంచేత మొట్టమొదట అభిషేకం ఎప్పుడైనా ఏ వ్యక్తికి అయినా సరే మానసిక ఒత్తిడి వస్తుంది అంటే ఫస్ట్ అభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. హోమాలు చేయడం వల్ల కాదు, హోమం కంటే అభిషేకం చాలా శ్రేయస్కరం. హోమం అన్నది స్వామివారికి స్వయంభూ మనం ఇస్తున్న ఆహారం. ఆయన గారు అవిశ రూపంలో మనం ఇస్తాము, యజ్ఞ రూపంలో ఇస్తాము, నెయ్య రూపంలో ఇస్తాము, అలాగే మూలికల రూపంలో ఆయన ఇస్తాము. ఎన్నో రకాలుగా స్వామివారికి మనం ఆహారిస్తాం. డైరెక్ట్ ది గాడ్ అన్నట్టుగా యజ్ఞం అనేది. కానీ అభిషేకం చేసినప్పుడు వేడి అనేది తగ్గుతుంది, ఒక బాధన తగ్గుతుంది, ఒక ఆవేదన తగ్గుతుంది, ఒక ఉగ్రరూపంలో తగ్గుతుంది. సో ఇది మన ఆహారం ఇవ్వట్లే ఇక్కడ ఆ తత్వాన్ని మారుస్తుంది. ఏ ఉగ్రరూపం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ వేడిని తగ్గించడం ప్రయత్నం చేస్తాం. అంచేత అభిషేకం అనేది ఈ కన్యారాశి వాళ్ళు చేయడం అనేది చాలా శ్రేయస్కరము. ఒక 15 రోజులు చేసుకుంటూ వెళ్ళండి. చేసుకున్న తర్వాత మీకు మంచి రోజులు వస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి భయపడక్కర్లేదు. అదే అభిషేకం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కానీ గణపతి కానీ ప్రత్యేకమైన అభిషేకాలు చేసుకుంటూ గణపతి మంత్రం చదువుకుంటూ చేసుకుని వెళ్ళడం ప్రత్యేకంటే కొంతవరకు రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.